అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. మేడారం జాతర అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కోయదొరలు. ఈ కోయదొరలు ఎక్కడెక్కడ అడుగడుగునా కూడా ఇక్కడ నిలబడి అందరికీ కూడా జాతకాలు చెప్తూ వాళ్ళకి సంబంధించిన వాటికి వనమూలికలు ఇవ్వడం, అలా చేయండి ఇలా చేయండి అని చెప్తుంటారు. ఇక్కడ మనతో ఒక కోయదొర, ఒక మహిళ అక్కడ కూర్చొని అయితే చెప్తుంది అసలు ఏం చేస్తారు ఏంటి, అసలు నాకేం చెప్తుందో తెలుసుకుందాం. ఏం చేస్తా అంటే ఏమి ఇస్తాను ఆయనకి? నాకు 100 రూపాయలు పెడితే చెప్తా మేడం. 100 రూపాయలు పెడితే చెప్తావా? 100 రూపాయలు పెడితే పెట్టు. 100 రూపాయలు అప్పయండి, నేను బస్ ఎక్కి నాకు ఇస్తా. మీరు ఇన్ని చెట్లు మాతో మీరు అనిపించుకుంటున్నారు కాబట్టి మా కాకలి కన్నా అన్నదానం పెట్టాలి కదా. అంటే మన గూగుల్ పేనో ఫోన్ పేనో పెట్టుకుంటే స్కానర్కి డబ్బులు వేసేదాన్ని? గూగుల్ పేలు ఉండదు మేడం, ఇక్కడ అడవిలో ఉండేటోళ్ళం మేము. మాకు ఎక్కడిది మాకు తెలియదు, మాకు తెలియదు. ఇక్కడ మేము చెట్ల కిరియలు అమ్ముకొని ఇక్కడ అడవిలలో చెట్లు తెచ్చుకొని మేరాడంలో బతికేతోళ్ళం, సిరిశైలంలో బతికేతోళ్ళం మేము. అక్కడ కాకపోతే ఇక్కడ భద్రాచలం పోతాం, చెట్ల కిరియలు 4 రాష్ట్రాలు తెచ్చుకొని ఎక్కడెక్కడ చెట్లు ఉండేటివన్నీ తెచ్చుకొని ఇక్కడ చెట్ల కిరియలు ఇట్లా అమ్ముతాం. అంటే మీరు జాతకం చెప్తా అంటారు కదా, అసలు ఎట్లా జాతకం చెప్పాం మేడం? మేము చేయి చూసి జాతకం చెప్పేటోళ్ళం కాదు, వాళ్ళు వేరే ఉంటారు. మేము చెట్ల కిరియలు ఏ చెట్టు కావాలంటే ఆ చెట్టు చేతికిచ్చుడే. అంటే మరి మిమ్మల్ని ఏమంటారు వాళ్ళని? కోయదొరలు అంటారుగా. మీ కోయదొరలు అంటారు మమ్మల్ని, మీ చెంచు కోయలం అంటాం మేము. నరసింహస్వామి, చెంచు లక్ష్మి, మాము చెంచులం అంటాం మేము. నీ పేరేంటవ్వా? నా పేరు సమ్మక్క. సమ్మక్క, సమ్మక్క పేరే పెట్టుకున్నావు? అందుకే ఆ పేరు పెట్టుకున్నావా? ఏమేంటి ఎక్కడెక్కడ నుంచి తీసుకొస్తావు, ఎట్లా దొరుకుతాయి? గుర్తునే చెట్లు మాకు పెద్దలు నేర్పినవి, ఇవి తెప్పి మేము తెస్తాం. మాలను బట్టి మేము చెట్ల కిరీలు అదొకటి ఏడ దొరికితే ఏడ తెస్తాం. ఏ రోజు తీయాలా, ఏ టైం తీయాలా దాని ఆ చెట్టు వాటికి టైం కూడా ఉంటుందా మళ్ళీ మేడం? లేకపోతే అది పనికిరాదు కదా చెట్టు. అది ఏ రోజు తీయాలా ఏ టైం తీయాలా అనేది తీస్తేనే ఆ చెట్టు కూడా మనకు అరకతి బరకతి ఉంటుంది. చెట్టు మనకు పిల్లలు కట్టినా పెద్దోళ్ళు కట్టుకున్నా అది మనకు పాటి ఉంటుంది అన్నట్టు చెట్టు. లేకపోతే ఉట్టుకునే దెంపుకొచ్చి ఎప్పుడు పడితే ఎప్పుడు దెంపుకొచ్చి పెడితే అది పాటికి రాదు. చెట్ల కిరి అంటే ఇప్పుడు ఇక్కడ నీ దగ్గర ఏమేమి అమ్ముతున్నావు అంటే ఏమేమి దేనికి? దిష్టి, నదర, కళ, నీడ, పిల్లలకు, పెద్దలకు, ఇంటికి. అట్లా నాకు దిష్టి ఉందనుకో, నాకు బోలంటే ఏమి? తాయి తీస్తా, చెట్ల కిరియలు ఇవన్నీ నింపి పెట్టినాం, తాయి తల నింపి పెడతాం. తాయి తల నింపి తాయి కట్టుకుంటే నా దిష్టి పోద్దా? నర దిష్టి అనేది ఉండదు మరి, మాంతర శక్తి కన్నా నర దిష్టి పెద్దది. మరి నరదిష్టి ఉండకూడదు ఇంటి మీద కానీ మనిషి మీద కానీ. నరదిష్టి నలుగురిది మన మీద ఉంటే నరదిష్టి అంటారు దాన్ని. అట్లా అంటే నరదిష్టికి బండరాయి పగిలిపోద్ది అంటారు కదా నరగోషకి. అది మీ గుర్తు కదా అది కూడా. మరి అట్లా నరదిష్టి అనేది ఉండదు. ఇందులో ఏమేమి దేనికన్నది నాకు ఒక 4 చెప్తావా? చెట్ల కిరియలు ఇవన్నీ అంటే అక్కడ నిలబెట్టావు కదా, ఏంటి? అది పిట్టకాలు, ఇది తెల్ల మావిర, అది రాగాముస. అంటే అక్కడ జుట్టులా ఉంది, అదేంటి మరి? నెవిలికే. నెవిలికే నెమిలి అంటే ఈ కదా, ఈకది దానికి జుట్టు ఉంటుంది. అదే అది దేని పని చేస్తుంది? అది ఇంటి ఇంట్లో పెట్టుకుంటారు. దిష్టి దాక్కండి, ఏమైనా చెడులు ఉంటే పోతే నరదిష్టి అనేది పోతుంది, ఇంటికి కట్టుకుంటారు. అంటే మేడారం టైంలోనే ఇక్కడ ఉంటారా, అంతటా తిరుగుతూ ఉంటారా? ఎక్కడ జాతరలు ఉంటే అక్కడ సిరిశైలం పోతాం చాలా మేడం. ఇక్కడ ఉండవు చాలా, ఇక్కడ తక్కువ ఉంటాము. అక్కడ సిరిశైలము, అక్కడ కొండలలో మాకు చెట్లు చాలా దొరుకుతాయి, అక్కడ చాలా ఉంటాం. అంటే ఇప్పుడు మీ దగ్గర తేలు కుట్టిన పాంగర్షణ అన్నిటికీ ఉంటాయా? అన్నిటికీ ఉంటాయి, అన్నిటికీ ఉంటాయి మాకు. అంటే ఇప్పుడు తేలు కుడితే ఏమి ఇస్తావు మరి? తేలు కుడితే తేలు రవ్వ తీస్తా. పాము ఏది నాకు చూపివా? అది ఎందుకు అక్కడ ఉండేది నల్లది. ఏం చేయాలి దీన్ని? అంటే ఇది తేలు కుట్టినప్పుడు పెట్టుకోవాలా? అంటే ఎక్కడ తేలు కుడితే ఎక్కడ తేలు కుడుతుంది అక్కడ పెట్టాలి. దాని ఇష్టం ఉంచుకొని దానంతా అదే ఊడి కింద పడుతుంది. అంటే తర్వాత ఏం కాదు, నొప్పి ఉండదు, మంట ఉండదు. మరి మీరు ఈ నెత్తిని ఎందుకు పెట్టుకుంటారు? ఇర్తి ఇది మరి, మాకు ఇర్తి, మా ఇర్తిలా మేము పెట్టుకోవాల్సిందే. పుట్టి రోజుల్లో కూడా పెట్టుకుంటారు? ఓన్లీ జాతర అప్పుడేనా? ఇక్కడ ఇట్లా మనం చెట్ల కిరియలు మందులు పెట్టేప్పుడు పెడతాం. అంటే ఈ దండలు ఇవన్నీ వేసుకోవాల్సిందే మేము, మా ఇర్తిదిగా. మా తాతలు ముత్తాతలు మా అవ్వలు మాము పెంచినదే ఇది ఇర్తిది. ఇవన్నీ పెట్టుకొని మాకు ఉంటుంది. మరి ఆ చేతి కదా, ఏంటి పెట్టుకోవాలి మేడం? ఏంటి అసలు అది? చెట్ల కిరియలే, చెట్ల ఏర్లే ఇవల్లా. ఇన్ని చైన్లు వేసుకున్నావు కదా, ఎట్లా అంటే ఎట్లా దొరుకుతాయి నీకు, ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ? తెచ్చుకుంటావు అన్ని ఏడు దొరుకుతాయా? ఎక్కడ దొరికితే అక్కడ తెచ్చుకుంటావు. అంటే మరి ఇప్పుడు జాతర అంటేనేమో మీకు ఈ అమ్ముడు పోతే దొరుకుతాయి అనుకున్నావు రూప. ఉత్తప్పుడు మామూలు సమయం అప్పుడు కూలి పనికి వెళ్తారా? ఏ కూలి పనిలే, చెట్ల పొడి మారడ పండు, టుంకి పండ్లు, ఇరికి పండ్లు ఎరక తినుకుంటా, చెట్ల పొడి తిరుగుకుంటా, ఇట్లా దోలాడుకుంటా, ఏ పడితే దోలాడుకుంటా తిరుగుతావు. నువ్వు ఎక్కడ ఉంటావు?
నువ్వు ఎక్కడ ఉంటావు అసలు? మీ సొంత ఊరు ఎక్కడ? మేము ఇక్కడ ఉంటాం, సిరిశాలంలో ఉంటాం. మరి తర్వాత ఇక కూలి పనులు లేకపోతే ఇబ్బందే కదా మరి మీకు జీవనాధారం. కూలి మాకు చేస్తాము రాదు మేడం, మాకు మాకు ఏమి పనులు రావు. అంటే మరి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమి రావా మీకు? ఏమి రాలే గవర్నమెంట్ నుంచి. ఎందుకంటే గవర్నమెంట్ మారింది, మా లక్ష్మి పథకం అంటున్నారు, రేషన్ కార్డులు అవన్నీ వచ్చినాయి. అవన్నీ వచ్చినాయి. అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ప్రభుత్వం? మరి ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం నచ్చిందా నీకు? ప్రభుత్వమే మంచిది. బస్సు ఫ్రీ ఇచ్చిందా? అన్నం కష్టం కదా మేడం, అప్పుడు అన్నం తినతందుకు కూడా అన్నం కష్టం, నీళ్ళు దొరకాలంటే కష్టం. అప్పుడు ఈ బట్టలు కూడా లేకపోయిండే, పారటాకులు కట్టుకున్నారు మా వాళ్ళు, మా తాతలు మా ఎవరు పారటాకులు. ఇప్పుడు బట్టలే ఉన్నా బతుకమ్మ చీరలు ఇచ్చారు కదా పోయిన ప్రభుత్వం, ఇస్తున్నారు అప్పుడు ఇవ్వలేదు కదా అవి, మరి అప్పుడు ఎందుకు ఇచ్చినారు, ఇప్పుడు ఇస్తున్నారు. తెలంగాణ వచ్చిన కాంచి బతుకమ్మ చీరలు ఇస్తున్నారు. అప్పుడు పారటాకులు కట్టి పట్టు చీరలు అన్నారు, పారటాకులు కట్టినా మా చెంచు వారులకు పట్టు చీరలే అందాం, పారటాకులే అప్పుడు అందం అయినాయి. ఇప్పుడు వాళ్ళకి ఈ చీరలు వస్తున్నాయి, ఇప్పుడు వచ్చినాయి ఇవి నడుమ. ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఇదంతా దీన్నే అంటారు? అది ఎలగొట్టు చీర అంటారు. ఇది నక్కతోక, 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 నక్కతోక తొక్కితే అదృష్టం అవుతుంది అంటారు. ఇదేనా? ఒక 1000 రూపాయలు ఇచ్చి నక్కతోక తొక్కు, నువ్వు ఎక్కడ పోయినా నువ్వు అనుకునే పని సాధిస్తావు నువ్వు. మరి నీకు అంత గ్యారంటీ ఎట్లా చెప్తున్నావు? నేను చెప్తున్నా మేడం, నీకు నీకు గ్యారంటీ ఉంటుంది ఇది. నక్కతోక ఎప్పుడైనా చూసారా? అంటే ఇప్పుడు నేను పట్టుకుంటే నాకు అదృష్టం ఉంటుంది లాగేసుకుంటున్నావు ఏంటి? నీకు ఇప్పుడు నువ్వు పెడతా తొక్కు, నీకు ఎంత అదృష్టం ఉంటుందో చూడు. మరి నక్కతోక మీద మళ్ళీ దీని మీద ఒక 200 పెట్టి తొక్కు చూద్దాం, చూసుకో నువ్వు ఎక్కడ పోయినా. మరి అంటే ఇప్పుడు నక్కతోక తొక్కితే అదృష్టం అంటారు, అది ఇదే అంట నక్కతోక అంట ఇది. సో ఇది నక్కతోక అని ఎట్లా గ్యారంటీ ఏంటి? మూతి ఇది, ఇక ఇది నక్కతోక తోక, ఇది దాని తల, ఇది తల, తల అంటే తల దగ్గర ఉండే చర్మం ఇది. ఇది తల, ఇది ముక్కు, ఇది కళ్ళు, ఇవి చెవులు. ఈ కళ్ళు, ఈ ముక్కు, ఇవి ఇవి చెవులు, కళ్ళు, ఇవి చెవులు, ఇది ముక్కు. మూతిగా పండ్లు ఉన్నాయి చూడు దీనికి. ఎట్లా దొరుకుతాయి మరి మీకు? మేము నమ్ముకుంటాం మేడం, మేము తెస్తాం దీనిలో. ఏం చేస్తాం, మా కడుపు తిప్పలు ఎక్కడ తచ్చిపోతే ఎక్కడ తెస్తాం. అది ఎలగొడ్డు, ఎలగొడ్డు అంటే భయం ఉండదు. అదంటే చచ్చిపోయేది ఎన్నో ఒకతాన, చచ్చిపోతే తెచ్చుకుంటాం దాని. మరి ముసలిగాయ, ముసలిగాయ ఏం చేస్తుంది, ఎన్నో కొండలలో ఆవులలో చచ్చిపోయి ఉంటుంది, దాన్ని తెచ్చిపెట్టుకుంటాం. ఏం చేస్తావు ఇక మేము? మొత్తాన్ని భలే ఉన్నా తెలుసా, ఇవన్నీ వేసుకొని మంచిగా బాగున్నావు. బాగుంది కానీ మా బతికే ఇట్టుడు తీసి మేడం, ఏం చేస్తావు? అంటే మరి ఇప్పుడు నాకేం చెప్పవా, నాకేం నరగోష పోవడం, నాకేం చెప్పవా? 200 పెట్టంటున్నా మేడం నేను. 200 పెడితే జాతకం చెప్తావు మొత్తానికి? నీకు తాయి తెస్తా, నీ నక్క నక్క తోక తొక్కిస్తా, పెట్టు 200 పెట్టి. నా ముఖం చూసి చెప్తారు కదా మీరు, అట్లా కూడా ఏం చెప్పవా నాకు? ముఖరావు బాగుంది, నువ్వు అనుకునే సాధిస్తావు. మాకన్నా ఇంకా మాకన్నా 300 నువ్వు అది చేస్తావు, పెగి చెప్తావు. ముందు ఉండంటావు, టాలెంట్ ఉందంటావా? లేట్ ఉంది నీకు, ఆ క్యార్ లేట్ నీకు ఉంది అన్నట్టు. నువ్వు అన్నట్టు నరగోషం ఎక్కువ ఉంటది కదా మరి, అది బాగాలంటే ఏం చేయాలి? అంటే మాయసుటి చెట్టు ఏమంటున్నాయి స్టార్ట్ తీసుకోబట్టి, అవి పూసలు కావు, గురిజలు, గురిజలు, చిన్నపిల్లలు పుట్టినప్పుడు వేస్తారు అవి. అయి తాయితలలో మంగళసూత్రాలు ఎర్రవి పెట్టుకుంటారు. ఇది పచ్చ గురిజ, తెల్ల గురిజ, నల్ల గురిజ, ఇట్టాటివి గురిజలు అంటారు దీనికి. ఇవి గురిజలు. ఏం చేస్తారు వాటిని? ఇవి తాయితలలో నింపుతాం. దేనికి వేసుకుంటారా తాయిత్తు? మరి గిల్లలో పెడతాం, నియాసు అమ్మాయికి ఇట్లా నరదీసి తలకుండా కడతాం. నాలాంటి అమ్మాయిలుగా నరదీసి తలకండే. మరి చెప్పు ఏం, నువ్వు అన్నీ అడుగుతావు అని. మొత్తానికి ఇప్పుడు నీకు డబ్బులు ఇస్తే కానీ నాకు జాతకం చెప్పను అంటావు? జాత పసిలి ఏంది జాతకం చెప్తారా? జాతకం చెప్పాను. మొత్తం కమర్షియల్ ఉన్నావు నువ్వు అయితే చెప్పు. ఏంటి ఏమేంటి అన్నట్టు దీనికి పేర్లు ఉంటాయా? అన్నీ గురిజలే మేడం ఇవి, అన్నీ గురిజలు. పచ్చ గురిజ, తెల్ల గురిజ, భూత గురిజ, నా చేతిలోకి అయ్యవా. 7 రకాల గురిజలు ఇటు దానిలలో తాయితలలో నింపుతాం అన్నట్టు, చెట్లు నింపుతాం మంచి మంచివి. పట్టుకోనులే అంటే చూపించుకుంటా. ఏంటివి 7 రకాల గురిజలు? అంటే దేనికి పని చేస్తాయి ఇవి? దిష్టి తలకండా 7 రకాలు ఉంటాయి. ఎంత ఇది ఒకటి? ఎంత ఒకటి? ఏమి లేదు, అన్ని కల్పిస్తారు 200 ఇస్తే. ఇవన్నీ 7 కల్పిస్తే 7 కలుపుతా, అన్ని చెట్లు పెడతా. మొత్తానికి మనిషి నరగోసపోవడానికి 200 పట్టుద్ది నీ దగ్గర. 200 వరకే నేను అడిగేది, ఏం అడగను. వింటున్నారు కదా, నరగోషలు కానీ వీళ్ళు అన్ని ప్రతిదీ కూడా ఈ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నక్కతోక అంటారు కదా. ఇప్పుడు అని చూసారా నక్కతోక, అదే ఇది. సో ఇవన్నీ కూడా అయ్యి అంటే నక్క మూతి దగ్గర ఉండేదంట ఇది. ఇది నక్కతోక, ఇది నక్కతోక అంటే ఇది తొక్కితే 200 ఇస్తే తొక్కిస్తుందంట, అదృష్టం కలిసి వస్తుందంట. ఇవేమో గింజలు, ఇవేమో తేలు,
తేలు కుట్టినప్పుడు ఎక్కడైతే తేలు కుడుతుందో అది అక్కడ పెట్టుకుంటే నొప్పి పోతుందంట. ఇప్పుడు ఇక్కడ కుట్టింది అనుకోండి, ఇలా పెట్టేస్తే ఆటోమేటిక్గా పెయిన్ పోతుంది అని చెప్తుంది. ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. పులిగోరు కదా, పులిగోరు చాలా కాస్ట్లీ కదా, నీకు ఎలా దొరికింది? బానే కొనుక్కొస్తాం. రియల్ అవి రియలే మేడం, కొనుక్కొస్తాం. అక్కడ సిరిచలం కొండలలో నల్లమడుగులలో ఉంటే అక్కడ చచ్చిపోయినవి ఉంటే బతికినవి అక్కడ కొనుక్కొస్తాం. అక్కడ దొరికిన కాడ మేము. దేనికి వేసుకుంటారు అసలు పులిగోర, ఎందుకు వేసుకుంటారు? ఏం మెడలో ఇట్లా చేపించుకొని కొందరు మెడలు వేసుకుంటారు, కొందరు బీరువాలు పెట్టుకుంటారు. మంచిది, అదృష్టం కదా. అట్లా మరి మీకు ఎట్లా దొరికినాయి అడవిలోనా? ఎట్నో చేస్తాం, మా కడుపు తిప్పల మీద తెచ్చుకుంటాం. మొత్తానికైతే అట్ట చేసి ఇట్ట చేసి మొత్తానికైతే పట్టుకొచ్చేస్తావు. కడుపు తిప్పలకు అన్ని చేయాలి మేడం. కూటి కోసం కోటి విద్యలు. అది కూటి కొరకు కోటి విద్యలు వాడవన్నాడు. ఎట్ట కూడా అన్న ఎంత చేసినా మనం ఇంత అన్న కూటి గురించే కదా. ఎన్ని మనం చేసినా కూడా కూటి గురించే. మనం పోయినప్పుడైతే ఏం తీసుకుపోలే, ఏమేం లేదు, అన్ని కూటి గురించే. మరి మరి మీరు వచ్చి ఇక్కడ ఇట్లా పెట్టుకుంటారు కదా, ఇద్దరు పడితేనే కూటి గురించి అని పెద్దలు చెప్పారు. ఇది నువ్వు ఎంత వ్యసం పని చేసిన వాళ్ళు, ఎంత వ్యసం చేసినా కూడా వాళ్ళ కడుపు గురించే కదా. వాళ్ళైనా కూడా ఇక్కడికి వచ్చే జనాలు నమ్ముతూ ఉంటారు ఇవన్నీ, మరి వస్తారు అనే దగ్గరికి తీసుకుంటారు. నమ్మని వాళ్ళకి మనం ఏం చేస్తాం మేడం, నమ్మిన వాళ్ళకే. రోజుకి ఎంత మంది వస్తారు నీ దగ్గరికి? ఇక మనం చెప్తాం వాళ్ళకి లెక్క అంచనా, ఒక 10 మంది 20 మంది వస్తారా? 10 మంది రావచ్చు, 5 మంది రావచ్చు, 20 మంది రావచ్చు, 15 మంది రావచ్చు. ఇది జాతర, వచ్చిన వాళ్ళు వస్తారు, పోయే వాళ్ళు పోతూనే ఉంటారు. తోపడి ఎవరో ఇది ఏంది నీ అసటి వాళ్ళు వచ్చి అడిగే వాళ్ళు ఇట్లా అడుగుతారు, కట్టించుకునే వాళ్ళు కట్టించుకుంటారు. మొత్తానికి నువ్వు నాదైతే చెప్పట్లా, కడతాం చెప్తావు, నీకు కూడా చెప్పమని చెప్తే కదా. 200 అంటే మనకు చెప్పాలంటే 200 ఇస్తే నా జాతకం చెప్పుద్ది అంట. నేను ఎక్కడ దాకా వెళ్తా, నా పరిస్థితి ఏంటన్నది? నక్కతోక దొక్కిస్తావు 200 ఇస్తే? నక్కతోక దొక్కిస్తా నిన్ను, మరి చూసుకో. అదృష్టం ఆ నక్కతోక మనకు వద్దులే గానీ, అంటే ఇవన్నీ మంచిగా అంటే నీకు అన్ని అడవిలో దొరికినవన్నీ ఒక్కొక్కటి ఒక్కో రకంగా కట్టగట్టి అక్కడ పెట్టావు. అసలు భలే దొరికి ఇంత ఓపిక బాగా ఎక్కడి నుంచి వస్తుంది మీకు మరి ఇంత? అంటే ఇక అది మా తాతలు మా ఎవరు నేర్పినది ఇచ్చే, అది అంటే ఇది తప్ప వేరే పని రాదు. వేరే పని రాదు మేడం, చూస్తున్నారు కదా, వేరే జీవనాధారం తెలీదు, వేరే పని తెలీదు. ఇక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలకి అందరికీ మేడారం అనగానే గుర్తొచ్చేది కోయదొరలు, ఇలాంటి మహిళలే. వీళ్ళని మనం చూసుకోవచ్చు చాలా చక్కగా, వీళ్ళకి సంబంధించిన సాంప్రదాయ దుస్తులు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన అలంకారాలు అన్నీ కూడా వదిలిపెట్టకుండా ఇప్పటికే వేసుకుంటున్నారు. మన కల్చర్ మారినా రోజులు మారుతున్నా సరే వీళ్ళ సాంప్రదాయాన్ని వదిలేయకుండా వీళ్ళైతే ఇవన్నీ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్న ప్రతి ఒక్కటి అడవిలో సంబంధించినవి అన్నీ ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కో రకంగా దిష్టికి సంబంధించి లేకపోతే ఒక్కొక్కటి ఒక్కో రకంగా చెప్పడం అయితే జరుగుతుంది. ఇక్కడ తేలు గుట్టిన దగ్గర నుంచి పావు కుట్టే వరకు అలానే అడవిలో దొరికే వాటి అన్నిటినీ అన్నీ తీసుకొచ్చి పెట్టుకుంది. మంచిగా తలకైతే నెమలీకలు పెట్టుకొని చాలా చక్కగా మెల్ల అవన్నీ వేసుకొని ఉంది. అంటే వచ్చే వాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరు నమ్మాలనుకుని నమ్ముతారు. కానీ ముఖ్యంగా మేడారం జాతర అంటే వీళ్ళే, వీళ్ళ కళతో వీళ్ళ వల్లే మేడారం జాతరకి కళ అనేది ఉంటుంది. ఎక్కడున్నా సరే ఏమంటారు, కుయ్యో మొరో ఏమంటారు మీరు దాన్ని? ఒకసారి అంటారు గట్టి గట్టిగా అనువా ఒకసారి. నవ్వుతుంది ఇవే కొంచెం కామెడీగా. ఏం కాదు అంటే నాకు నేర్పించు, నేను చెప్తాను మామూలు, నువ్వు అను నేను నాకు చెప్పు. కర్ర కొండ మామయ్య కదా, చేయి చూస్తారా? విన్నారు కదా చక్కగా వాళ్ళ భాషలు, వాళ్ళంటే వాళ్ళు ఏదైతే అంటారో దాన్ని అంటూ వచ్చిపోయి వాళ్ళని పిలుస్తూ ఉంటారనమాట. ప్రతి ఒక్కరిని మంచిగా నవ్విస్తూ నవ్విస్తూ వీళ్ళైతే మంచిగా ఇక్కడ మేడారం జాతరలో ఒక సందడిని అయితే నెలకొల్పడం జరుగుతుంది. ఏం చేయాలి? నక్కతో ఒక దొక్కు, నీకు అదృష్టం మంచిగా ఉంది, నీ రాత బలం మంచిగా ఉంది, నీ నుష్టిలో ఉన్న రా పుట్టురావుతో బాగానే ఉంది, నువ్వు ముందు నడిచే తోవలు కూడా అన్నిటికీ పనిస్తుంది నీది. మొత్తానికి నా జాతకం బాగుందని చెప్తున్నావా? అన్ను బాగుందన్నా బాగాలేదన్నా కానీ నువ్వు అన్నట్టు ఇగో అయితే 100 రూపాయలు వేస్తున్నా చెప్పి, ఇప్పుడు నాకు నరగోసి ఉందన్నావు, ఏం కడతావు నాకు? తాయిత కట్టమంటే కడతా, నరదిష్టి తలవకుండా నీకు. కానీ నీకు నరదిష్టి కూడా ఉండదు, నీ ముఖరావు మీద కూడా నీ రుదిగలనే మంచిగా ఉంది. కన్నా శత్రువులు ఎక్కువ, మరి శత్రువులు కూడా ఉండరమ్మా, నిన్ను చూస్తే ప్రేమిస్తారు కానీ శత్రువులు ఉండరు, నీ ముఖరావు మీద అట్టుంది మరి. అంటే నేను అందరినీ కలుపుకొని పోతాం, మనం అందరం అంటే మనం మంచిగా ఉండాలి, మనతో ఉండే వాళ్ళు మంచిగా ఉండాలి, నవ్వుతూ పలకరించాలి. ఎప్పుడు ఉంటాం ఎప్పుడు పోతామో తెలియదు. సో నేనైతే నీకు అన్నట్టుగా 100 రూపాయలు ఇచ్చేసాను, ఓకేనా? హ్యాపీయా? హ్యాపీ మేడం. అంటే మేము అన్నట్టు 100,000 ఇవ్వలేం కానీ నువ్వు అన్నందుకు లేదు, సంతోషం అంతే. నువ్వు చెప్పమని కూడా మేము సంతోషంగా 4 మాటలు చెప్పినాం. మంచిగా అనిపించింది ఇప్పుడు మాతో మాట్లాడినప్పుడు? మా ఇర్తిలో మేము నేర్చింది, మా నేర్చుకునేది నీకు చెప్పేసిన. ఎట్లా అనిపించింది మరి మాతో మాట్లాడినప్పుడు? మంచిగా అనిపించింది మేడం.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.